కాంగ్రెస్ ఆరోపణల్ని టీఆర్ఎస్ కొట్టిపారేస్తోంది. టీపీసీసీ చేసిన ఆరోపణలపై స్పందించేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మనతో సిద్దంగా ఉన్నారు. తలసాని గారు నమస్కారం. తలసాని గారు, కాంగ్రెస్ ఆరోపణలపై మీరేమంటారు? ఇప్పుడు వాళ్లకు ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం పట్ల నమ్మకాలు లేనట్టున్నాయి. ఇప్పుడు ఈరోజు అరుపులు బొబ్బలు పెట్టే ముందు గతంలో టీఆర్ఎస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, మరి వీళ్ళే ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే పిసిసి ప్రెసిడెంట్ గారు అప్పుడు ఉన్నారు కదా మంత్రిగా, మరి ఆ రోజు 12 మందిని తీసుకున్నప్పుడు ఏం చేశారు? గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2గా విడిపోయినప్పుడు మరి ఆ రోజు ఏం చేశారు? ఈరోజు చట్టాల గురించి, రాజ్యాంగం గురించి, డెమోక్రసీ గురించి బొబ్బలు పెట్టే ముందు మీ నాయకత్వం మీద మీ పార్టీ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు 3 భాగాలుగా విడిపోయి, 3 గ్రూపులుగా విడిపోయి కొట్లాడుకుంటున్నారని మీ మీద నమ్మకం లేక వాళ్ళు 12 మంది మరి ఎమ్మెల్యేలు కలిసి మేము ఇక్కడ ఉండము, మేము టీఆర్ఎస్ పార్టీలో చేరుతాము, టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని చెప్పేసి వాళ్ళు స్పీకర్ గారికి లెటర్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకు మీద నమ్మకమే లేదు, వీళ్ళ లీడర్షిప్ మీద ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? ఈ రోజు అరుపులు బొబ్బలు పెట్టే ముందు మరి మీరేం చేశారు గతంలో? అంటే తలసాని గతంలో మీరే చేశారు కదా, మీరే నేర్పించారు కదా ఇవన్నీ చెప్పండి. అంటే మీరే నేర్పించారు కదా అని మీరు చెప్తూ ఉన్నారా, దాన్ని తప్పంటారా రైట్ అంటారా, ఒక విషయం మీ అభిప్రాయం చెప్పండి ఒకసారి. ఇప్పుడు తప్పోపులు అంటే ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ. రీసెంట్ గా వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది మీరు అందరు చూసినారు కాబట్టి, దేశవ్యాప్తంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవి. కానీ ఇక్కడ మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంగా, టీఆర్ఎస్ పార్టీగా మా దగ్గరనే 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అవుట్ ఆఫ్ 199లో 2/3 మెజారిటీతో మేము ఉన్నాం. అయినప్పటికీ మేము మీతో పాటు ప్రజాసేవ చేస్తామని చెప్పేసి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు ఏం చేస్తాం? కానీ తలసాని గారు, ఇక్కడ పిసిసి చీఫ్ కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఈ రోజున మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు, కాంగ్రెస్ నేతల్ని కొనుగోలు చేస్తున్నారు, ఇది అనైతిక చర్య అంటున్నారు. సో దానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని 12 మందిని చేర్చుకున్నప్పుడు మరి ఆ రోజు అదే పని చేశారా చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది కదా. ఇప్పుడు పొద్దున్న నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు మీ టీవీ ఛానల్లో మార్నింగ్ నుంచి జరుగుతున్న ఈ పరిణామాలని మార్నింగ్ నుంచి స్పందించకుండా, మార్నింగ్ నుంచి ప్రయత్నాలు చేయకుండా ఇప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయి స్పీకర్ని కలిసేదాకా మరి ఏ మాటలు కూడా మాట్లాడకుండా, నేను స్పీకర్ గారికి ఫోన్ చేసినా ఆయన ఎక్కడుండో తెలియదు అని చెప్పేసి వాళ్ళ ఆఫీస్కు ఫోన్ చేసినా అని మాట్లాడితే, బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఎట్లాగో ఇవాళ రేపు తీసేస్తాను అనుకుంటా. ఇక ఏదో గగ్గోలు పెట్టాలి కాబట్టి గగ్గోలు పెడుతుండు. కానీ తలసాని గారు, ప్రజలు ఒక పార్టీ ప్రతినిధిగా ప్రజలు తమ అభిప్రాయంతో ఎన్నుకున్నప్పుడు ఆ పార్టీని వదిలి వేరే పార్టీలో అభివృద్ధి పేరు చెప్పి చేరటాన్ని ప్రజలు ఎంతవరకు స్వాగతిస్తారు? ఇటువంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతూ ఉన్న సందర్భం. సో ఒక మంత్రిగా మీరు పనిచేస్తున్నారు, దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఇందాక మీరు చాలా చెప్పారు చాలా రాష్ట్రాల్లో కూడా ఇలాగే జరుగుతోంది అని. సో దీనికి ఇది ఎండ్లెస్ సబ్జెక్టుగా మారిపోయే అవకాశం లేదంటారా? ఇప్పుడు ఎండ్లెస్ సబ్జెక్ట్ అంటే పక్కన తెలుగుదేశం పార్టీ 23 మందిని చేర్చుకొని 4 మంత్రులు చేస్తే మళ్ళీ ఆ రోజు అందరు డబ్బా కొట్టిన వాళ్ళే. మరి ఆ రోజు ఇంత పవిత్రంగా బాధ్యతగా మాట్లాడినటువంటి దాఖలాలేవి కూడా ఆ రోజు మీరు కూడా ఇంత బాధ్యతగా అడగలేదు క్వశ్చన్లు. ఆ రోజు డబ్బా కొట్టిన ఉన్నాడు కదా చంద్రబాబు అంటే డబ్బా కొట్టారు మీరు కూడా. మరి ఆ రోజు కూడా డెమోక్రసీ గురించి మీరు కూడా మాట్లాడుంటే బాగుంటుండే కదా. ఆయన ఒక్కనే ఈ దేశానికి ఆదర్శం అనే విధంగా 23 మందిని చేర్చుకొని 4 మంత్రులను చేస్తే డెమోక్రసీ ఎక్కడ పోయింది, ప్రజాస్వామ్యం ఎక్కడ పోయింది, రాజ్యాంగం ఎక్కడ పోయింది అని మాట్లాడలేదు ఎవరు. కాబట్టి ఇది రైట్ ఆర్ రాంగ్ అనేది కాదు, దేశవ్యాప్తంగా ఈ పరిణామాలు చాలా చోట్ల ఉన్నాయి. ఓకే.
సో తలసాని గారు ఇక్కడ ప్రజల నుంచి వచ్చే క్వశ్చన్ ఒకటే, వాళ్ళు చేశారని మీరు చేశారా, మీరు చేస్తారా అనే ఒక స్ట్రైట్ క్వశ్చన్ వస్తుంది, దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు నేనేమంటా అంటే, మేము ఎవరి ఇంటికి కానీ ఎవరి దగ్గరికి కానీ మేము వెళ్ళలేదండి. వాళ్ళు 12 మంది ఎమ్మెల్యేలు మాట్లాడుకొని, మేమున్నాం 17 మంది, మాకు ఈ నాయకత్వం మీద ఈ నాయకుల మీద నమ్మకం లేదు, వీళ్ళు 3 భాగాలుగా విడిపోయినరు, కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ద్వారా చేరితే కనీసం ప్రజలకు కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో. ఓకే, మేమేదైనా ప్రజాసేవ చేయాలంటే గవర్నమెంట్ ఉంది కాబట్టి తప్పకుండా మాకు సహకరించండి అని చెప్పి. ఇప్పుడు కేసీఆర్ గారు గతంలో ప్రభుత్వాలలో ఉన్నప్పుడు కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్ సంవత్సరానికి ఇచ్చేటువంటిది సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్టుకొని ఒక ప్రతిపక్ష పార్టీకి 50% ఇచ్చి 50% అధికార పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేలకు ఇస్తుండే. ఓకే, కానీ డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో వాళ్ళు కూడా ప్రజల నుంచి ఎన్నుకున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీలకు ఎమ్మెల్యేలకు ఎంతైతే డెవలప్మెంట్ ఫండ్ ఇస్తామో అదే విధంగా కాంగ్రెస్ కి ఇస్తాము అని చెప్పి మిగిలిన పార్టీలకు ఇస్తామని అంత బాధ్యతగా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళ లీడర్షిప్ మీద వాళ్ళకి నమ్మకం లేదు, ఇక్కడ నమ్మకం లేదు, ఢిల్లీలో నమ్మకం లేదు, వాళ్ళ జాతీయ అధ్యక్షుడేమో నాకు వద్దు వద్దు అని పారిపోతుండు. మరి ఇటువంటి పరిణామాలు ఉన్నప్పుడు వాళ్ళు కూడా కోరుకునేది, మేము టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అవుతాము, మేము ఈ ప్రభుత్వం ద్వారా సేవ చేస్తామని వాళ్ళు ముందుకొచ్చారు. మీరు చూసారు కదా వాళ్ళు ముందుకొచ్చింది, అంతేగాని బలవంతంగా ఎవరినో తీసుకొచ్చి ఎవరింటికాడనో వెళ్ళి బేరసారాలు జరిగినటువంటి దాఖలాలు మీ మీడియా కూడా ఉన్నది కదా. రైట్, కానీ తలసాని గారు ఎవరు ఎవరు పార్టీ మారినా నియోజకవర్గ అభివృద్ధి కోసమే అని చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రజా సమస్యల్ని అసెంబ్లీలో లేవనెత్తాలన్నా, ప్రజా గొంతుక అవ్వాలన్నా ప్రతిపక్షాలు చాలా ఇంపార్టెంట్ మెయిన్ రోల్ పోషిస్తున్న పరిస్థితి. కానీ గతంలో టీడీఎల్పీని విలీనం చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ ఎల్పీని విలీనం చేస్తున్న పరిస్థితి. సో అసెంబ్లీలో ప్రతిపక్షం అనేది లేకపోతే సమస్యలు మీ దృష్టికి రావాలన్నా ప్రతిపక్షమే తీసుకురావాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ఏ విధంగా ఉంటుందంటారు ఇటువంటి సిచ్యువేషన్స్? ఒకవేళ వాళ్ళు ఓడిపోతే, ఇన్కేస్ వాళ్ళు ఓడిపోయినారు అనుకో, అంటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం బాధ్యత లేనట్ట, ప్రజా సమస్యలు తెలియనట్ట, లేకపోతే అసెంబ్లీలో మాట్లాడితేనే ప్రజా సమస్యలు తెలుస్తాయి ప్రభుత్వాలకు? మా దగ్గర శాసనసభ్యులు, శాసన మండలి, పార్లమెంట్ సభ్యులు లేరా? కాబట్టి ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రెండోది ప్రజాస్వామ్యంలో కూడా అనేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే, టీఆర్ఎస్ పార్టీగా మేము ఎవరిని బలవంత పెట్టలేదు, ఎవరినక ప్రాకులాడవలసినటువంటి అవసరం పార్టీకి లేదు, మేమే కంఫర్టబుల్గా ఉన్నాము. కానీ వాళ్ళు కూడా గౌరవంగా, మేము కూడా మీతో పాటు సహకరిస్తాం, మేము కూడా ప్రజల నుంచి ఎన్నుకోబడ్డాం కాబట్టి, కొత్త ఎమ్మెల్యేలను కూడా ఉన్నాం కాబట్టి, ప్రభుత్వ సహకారం ఉంటే బాగా డెవలప్మెంట్ సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి, ఈ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తుంది. మా లీడర్షిప్ చూస్తేనేమో 3 భాగాలుగా విడిపోయి ఉంది, కాబట్టి మీరు మమ్మల్ని చేర్చుకోండి అనే విధంగా వాళ్ళు చాలా రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ మీకు తెలిసినాయి. ఖచ్చితంగా, కానీ తలసాని గారు ఇక్కడ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్ళాలి, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. కాంగ్రెస్ నేతలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కొంతమంది గెలిచినప్పుడు వారు ఈరోజు కేవలం పార్టీనే మొత్తం కాంగ్రెస్ ఎల్పీనే కలిపేసే పరిస్థితి. ఒక పక్క మీరు ఫుల్ మెజారిటీతో ఉన్నారు, కంఫర్టబుల్గా ఉన్నామని చెప్తున్నారు, ఇప్పుడు కొత్తగా వచ్చిన నేతలకి మళ్ళీ కాంపెన్సేట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది, ఇవన్నీ పార్టీని కొంచెం ఇబ్బంది పెట్టమంటారా భవిష్యత్తులో? వాళ్ళ కాంపెన్సేట్ చేసేది ఏముందండి? వాళ్ళకంటూ ఒక నియోజకవర్గం ఉంది, వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేము చేసే డెవలప్మెంట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు, వాళ్ళ గౌరవం కోరుకుంటున్నారు, దాంట్లో సపరేట్గా కాంపెన్సేట్ చేయవలసినటువంటి అవసరం ఏం లేదు కదా. ఈరోజు ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్యంలో ప్రజలకు అదేవిధంగా ప్రజాప్రతినిధుల్లో కూడా రైట్స్ ఉంటాయి. వాళ్ళు మేము టూతాడుగా ఉన్న వాళ్ళం, మేము పక్కన వచ్చేస్తాం, మాకు ఈ లీడర్షిప్ మీద నమ్మకం లేదు, మొన్న అసెంబ్లీలో చూసినారు కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా పోషించే పరిస్థితి లేనప్పుడు మేము ఇక ఈ గౌరవంగా ఉండలేనటువంటి పరిస్థితి ఉంది, తప్పకుండా మీతో పాటు వస్తామని చెప్పినారు. ఇప్పుడు 2 రోజులు ఉన్నది, 17 మందిలో 12 మంది వస్తామని చెప్పినప్పుడు మరి తప్పనిసరి పరిస్థితి కదండి.
రైట్. అంటే మీరు నేతల అభిప్రాయాలను గౌరవిస్తున్నాను, అభివృద్ధి కావాలని వస్తున్నారు, స్వాగతిస్తున్నాం అని చెప్తూ ఉన్నారు. కానీ నేననేది ఏంటంటే, ఖచ్చితంగా ఇందాక మీరు అన్నారు మొత్తం అన్ని సీట్లు టీఆర్ఎస్ కి వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి, నమ్మకం ఉంచి ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షం ఉండాలనే ఉద్దేశంతో ప్రజలు ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చారు, కొన్ని సీట్లను కాంగ్రెస్ కట్టబెట్టిన పరిస్థితి. సో ఇటువంటి నేపథ్యంలో ఫుల్ మెజారిటీ ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీ దీన్ని ఆహ్వానించిన పక్షంలో భవిష్యత్తులో ప్రజలు ఎంతవరకు దీన్ని సమర్థిస్తారనుకోవాలి? అసలు స్వాగతించే పరిస్థితి ఉంటుందా? ఇప్పుడు నేను జాయిన్ అయినానండి. అవును, నేను జాయిన్ అయినా 2014 టీడీపీ నుంచి గెలిచిన నేను, టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిని చేసిండ్రు, టీఆర్ఎస్ పార్టీని కలిపిండ్రు, 2019 గెలిచిన కదండి. కాబట్టి ఇవన్నీ సాధారణంగా జరిగేటువంటి అంశాలు. దీనికి ఇప్పుడు నేనేమంటా అంటే, మాకు మా మేముగా పోయి ఎవరినో మీరు రావాలి మీరు రావాలంటే కాదు. ఉన్న 10 గంటల 12 మంది వాళ్ళు మాట్లాడుకుని వచ్చారు, కనిపిస్తుంది అక్కడ. స్పీకర్ గారికి లెటర్ ఇచ్చిండ్రు, మాకి మా నాయకత్వం మీద నమ్మకం లేదు, మేము ప్రభుత్వంతో టీఆర్ఎస్ పార్టీతో మేము సహకారంగా ఉంటాం, మా ప్రజలకు న్యాయం చేయాలనేటువంటిది ప్రజలు కూడా యాక్సెప్ట్ చేసిర్రు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా చేరుతామన్న తర్వాత ప్రజల మధ్యలో పోయినరు కదా, పోయినరు. మొన్న ఎలక్షన్లు కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసిండ్రు, కాబట్టి ప్రజలు కూడా తీర్పిచ్చారు స్పష్టమైనటువంటి. రైట్. కానీ తలసాని గారు, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, ఇందాక పిసిసి చీఫ్ ఉత్తమ్ కూడా మాట్లాడుతూ చెప్తూ ఉన్నారు, పిసిసి చీఫ్ కు సమాచారం లేకుండా ఎల్పీ సమావేశం అసలు ఎలా పెడతారు, మీరు న్యాయపరంగా పోరాడతామని చెప్తున్నారు, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్, మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు, సో న్యాయపరంగా అసలు దీని మీద ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయంటారా? ఇప్పుడు న్యాయము, ఇప్పుడు ఇదేమో చట్టాలు వేరు, ఇక్కడ రాజ్యాంగమైనటువంటి పదవులు వేరు, ఈరోజు శాసనసభ పార్లమెంట్ వేరు, చట్టాలు వేరండి, మనకు తెలియంది కాదు. ఇక పిసిసి గారు నేను ఇంట్లో వండుకున్నా నాకు సమాచారం లేదు, నేను ఎక్కడో పోయినా బయట దేశంలో నాకు సమాచారం లేదంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం, దానికంటే ఏం చేయలేము. అంటే తలసాని గారు వారు చెప్తున్నది కూడా, ఈరోజు డిస్క్వాలిఫై పిటిషన్ పెడితే స్పీకర్ పెండింగ్ లో పెడతారు, మరోపక్క స్పీకర్ తమకు కావాలనే అపాయింట్మెంట్ ఎవరు, మరోపక్క విలీన ప్రక్రియను వేగవంతం చేస్తూ ఉంటారు, ఇవన్నీ దేనికి సంకేతం, ఇవన్నీ దేనికి సంకేతం అనేది వారి సూటి ప్రశ్న. ఫస్ట్ నువ్వు స్పీకర్ దగ్గరికే పోకుండా స్పీకర్ ఏడుండు, క్యాంప్ ఆఫీసులు ఉన్నాడా, వేరే దగ్గర ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నా వాళ్ళు, వాళ్ళకి ఆ బాధ్యతలే లేకుండా. ఇప్పుడు ఉదయం నుంచి మీరు టీవీ ఛానల్ నడిపిస్తుంటే ఇప్పటి వరకు బాధ్యత లేకుండా ఎక్కడ ఉన్నారండి వీళ్ళంతా? అంత జరిగిపోయిన తర్వాత అంతలోపు మీ ఎమ్మెల్యేలు మీరు మాట్లాడుకోవచ్చు కదా, అది లేదు. ఊరికైనా ఏదో ఎలిగేషన్ పెట్టాలి, మాట్లాడాలి, గొంతు ఉన్నది కదా అని చెప్పి నేను ఏదో రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడాలంటే ఇక మన వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము దానికంటే. ఓకే తలసాని గారు, ఒక్క నిమిషం మీరు లైన్ లోనే ఉండండి. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు మీకు. రైట్, రైట్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు రైట్, గతంలో కాంగ్రెస్ నేతలు చేసిందే ఇప్పుడు జరుగుతోంది, పెద్ద దానికి భిన్నంగా ఏం జరగట్లేదు అనేది తలసాని గారు చెప్తున్న మాట, మీరేం చెప్తారు? తెలంగాణ వచ్చిన కూడా మార్పు ఉండగా, రాజకీయాలలో తెలంగాణ వచ్చింది పాత సాంప్రదాయాలు మేము కూడా పొరదాగిస్తా ఉంటే వాళ్ళ కర్మ, తెలంగాణ వచ్చినా కొన్ని మార్వాల తెలంగాణ చెప్పి దేశంలో మోడల్ గా తెలుసుకుందాం అనుకున్నాం. అనుకున్నప్పుడు ఈ పార్టీని మారవచ్చు ఎవరు ఇష్టం అనేది, కానీ రాజీనామా చేపించి అందరితో కూడా లెటర్ ప్యాడ్ ఇప్పిస్తున్నాను, మళ్ళా రాజీనామా గానే సిద్ధమే అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, తలసాని జిల్లా కానీ మీ ద్వారా ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు తెలంగాణ గౌరవాన్ని కాపాడండి, రాజీనామా చేసి మళ్ళీ గెలిచి పోండి. వెంకయ్య నాయుడు గారు పెద్ద మనిషి, గౌరవనీయులు ఉపరాష్ట్రపతి గారు ఏం చెప్పారు, పార్టీ మారిన వాళ్ళు ఆ నిమిషం రాజీనామా చేయాలి అన్నారు. జేడీయూకి వెళ్ళి బహిష్కరిస్తే శరద్ యాదవ్ 50 ఇయర్స్ బెస్ట్ పార్లమెంట్ అవార్డు తీసుకుంటే అతన్ని కూడా డిస్క్వాలిఫై చేశాడు రాజ్యసభ చైర్మన్ గా. కొన్ని రాజకీయాలు నేర్చుకోవాలి వీళ్ళందరూ కూడా. శరద్ యాదవ్ కేసీఆర్ గారు ఒక మన ఎన్నికలలో 11 మార్చుకున్నందుకే వాళ్ళ బిడ్డ వినోద్ కుమార్ లాంటి వాళ్ళు ఓడిపోయారు.
తెలంగాణ వచ్చినా మార్పు రాదా అని ఒకవైపు అడుగుతూ ఉన్నారు, మరోపక్క రాజీనామా చేసి వేరే పార్టీలో చేరమని చెప్తున్నారు. ఒక మంచి సంప్రదాయానికి శ్రీకారం చుట్టమంటున్నారు, బానే ఉంది. కానీ వారు స్ట్రైట్ గా అడిగేది ఏంటంటే, గతంలో ఇంత గగ్గోలు పెడుతున్న వారు గతంలో జరుగుతున్న దాన్ని ఎందుకు సమర్థించారు అని అడుగుతున్నారు.